బాదం పప్పు బాదం చెట్లకు కాసే కాయల విత్తనాలని అంటూ ఉంటారు. బాదం పప్పు తియ్యగా చేదుగా కలిపి ఉంటాయి. తియ్యని బాదంలు తింటారు మరియు చేదు వాటిని నూనె తీయటానికి వాడతారు. బాదములలో చాలా ఎక్కువ పోషకాలు ఉంటాయి. ముఖ్య పోషక పదార్థాలైన ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఇ, కాల్షియం, ఫాస్ఫరస్, జింక్, కరిగే మరియు కరగని పీచు పదార్థం వంటివి ఎన్నో ఉంటాయి. రక్తపోటు ఉన్న వారికి బాదం పప్పు చాలా ఉపయోగకరం, ఎందుకంటే ఇవి నాడీ మరియు కండరాలు మెరుగ్గా పనిచేయడానికి సహాయపడతాయి. అంతేకాదు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది నానబెట్టిన బాదం పప్పులు. మొత్తం జీర్ణక్రియను సులభతరం చేసి వేగంగా జీర్ణ ప్రక్రియ సజావుగా సాగేలా చేస్తాయి. బాదం పప్పుల్ని నీటిలో నానబెట్టేటప్పుడు పైన తొక్కు తీసేయడం వలన సులువుగా జీర్ణమై ఎక్కువ పోషకాలు దాని నుంచి మనకు అందుతాయి. కడుపుతో ఉన్నప్పుడు ఈ బాదం పప్పు తినడం చాలా మంచిది. కడుపుతో ఉన్నవారు తప్పనిసరిగా డైట్లో బాదముల్ని జత చేసుకోండి, ఎందుకంటే ఇవి మీ బేబీ ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. నానబెట్టిన బాదం పప్పులు తల్లికి బిడ్డకి అన్నింటికన్నా ఎక్కువ పోషణ శక్తిని అందిస్తాయి. తెలుసుకున్నారు కదా బాదం వల్ల ఉపయోగాలు? ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.